ఈ రోజు మనం నేర్చుకునే భాష ఇంగ్లీష్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లో ఈ రోజు మనం నేర్చుకునే భాష ఇంగ్లీష్. ఇంగ్లీష్ లో హలో అంటే తెలుగులో నమస్కారం. ఇంగ్లీష్ లో హౌ ఆర్ యూ అంటే నువ్వు ఎలా ఉన్నావో. ఇంగ్లీష్ లో ఐ ఆమ్ ఫైన్ అంటే నేను బాగున్నాను. ఇంగ్లీష్ లో వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే నీ పేరు ఏమిటి. మై నేమ్ ఈస్ సతీష్ అంటే ఎవరి పేరు ఉంటే వాళ్ళ పేరు చెప్పుకోవాలా. వాట్ ఈజ్ యువర్ నేమ్. వాట్ ఈజ్ యువర్ నేమ్. వాట్ ఈజ్ యువర్ నేమ్. మై నేమ్ ఈస్ ఉమా. వాట్ ఈజ్ యువర్ నేమ్. మై నేమ్ ఈస్. వాట్ ఈజ్ యువర్ నేమ్. వాట్ ఈజ్ యువర్ నేమ్. వాట్ ఈజ్ యువర్ నేమ్. దశరథ. మై నేమ్ ఈస్ దశరథ. మై నేమ్ ఈస్ దశరథ అన్నచ్చు. ఇక్కడ సతీష్ రాసినాం అన్నమాట. కాబట్టి మనం నేర్చుకున్న భాష ఏది. హలో అంటే నమస్కారం. హౌ ఆర్ యూ నువ్వు ఎలా ఉన్నావు. ఐ ఆమ్ ఫైన్ నేను బాగున్నాను. వాట్ ఈజ్ యువర్ నేమ్. మై నేమ్ ఈస్ సతీష్. హలో తెలుగులో నమస్కారం. హౌ ఆర్ యూ నువ్వు ఎలా ఉన్నావో. ఐ ఆమ్ ఫైన్ నేను బాగున్నాను. వాట్ ఈజ్ యువర్ నేమ్. మై నేమ్ ఈస్ సతీష్. ఓకేనా, అర్థమైందా?